పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, పక్కూరు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కానోళ్ళ దిష్టి, అందరి దిష్టి. బాగా ఆలోచించుకో, ముహూర్తం దగ్గర పడుతుంది. కావాలంటే మా ఇద్దరు మేనగాళ్ళని చేసుకోవయ్యా. ఇంతకంటే కన్సెషన్, డిస్కౌంట్, ఏ డిటర్జెంట్ కంపెనీ కూడా ఇవ్వదరా, ఆలోచించుకో. ఒక పిల్లని చేసుకుంటే ఇంకో పిల్ల ఫ్రీ. పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపుకెళ్ళిపోయా. టికెట్లు కూడా ఏర్పాటు చేస్తాం. థింక్ అబౌట్ యూ, దిస్ ఛాన్స్ కమింగ్ నాట్ అగైన్ అగైన్, ఓకే? ఎన్ని చెప్పినా అక్కడికి రాయవా మనిషి. అసలు నీకు మనసుందిరా? నాకు మనసుందండి. ప్రేమంటే తెలుసు, ప్రేమించడము తెలుసు. ఏంట్రా ఏం జరిగింది? ఏమున్నాడు? ఆగండ్రా, ఆగండి. ఏరా పట్నం వెళ్ళి ఏం చేసావురా నువ్వు? ప్రేమించాను మావయ్య. అరే ఏమన్నారా? మీ నాన్న పరిమాత్రం చెప్పక. లేదు మావయ్య, నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమించాను. క్లోజ్ యువర్ మౌత్ మస్కిటోస్. ఆ నవరత్నాలతో ఎప్పుడు ఇలాగే ఎగతాళిగా మాట్లాడాలి, సరేనా? ఎగతాళి కాదమ్మా, నిజంగానే ప్రేమించాను. వాళ్ళని తర్వాత ఏడిపిద్దు గాని, రాహుకాలం వచ్చే టైం అయింది. నూరా అమ్మా, నా మాట నమ్ముతావమ్మా? నీకు మాటలు నేర్పిందే నేను రా, ఎందుకు నమ్మను? తొందరగా వచ్చేసాయే. నీ మీద ఒట్టమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మా, నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, మీ ఇద్దరు పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. ఏంటమ్మా ఇంకా నమ్మకం కలగడం లేదా? మీరు నమ్మరని అమ్మాయిని కూడా తీసుకొచ్చానమ్మా. కవిత, పేరు కవితారెడ్డి, నేను సంశీవరావు ప్రేమించుకున్నాను. నాన్నగారండి, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి, లేకపోతే చచ్చిపోతాను నాన్నగారండి. తప్పు తప్పు చేస్తున్నావు, ఈ వంశానికి మాయన మచ్చ తీసుకొస్తున్నావు. ఏ నాన్న, నిన్ను పిలిపించానే పట్టణం నుంచి, నిన్ను పిలిపించి కృష్ణారావు మావయ్య గారి కూతురు మహాలక్ష్మితో నీకు పెళ్ళని అన్నానే, నువ్వేమన్నావు? నాన్న నీ ఇష్టం, అలాగే చేసుకుంటానని చెప్పావే. నువ్వు చెప్పిన తర్వాత ఊళ్ళో పెద్దలన్నీ పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖలు అచ్చువేయించానే. అచ్చువేయించిన తర్వాత ఊరందరికీ పత్రికలు పంచిన తర్వాత ఇవాళ నువ్వు వచ్చి ఏమిటి నాన్న చెబుతున్నావు? మన వంశానికి మాయన మచ్చ తీసుకొస్తున్నావు. ఎక్కడో ఎక్కడో బజార్లో ఏదో మిఠాయి కొని తెచ్చి తినిపించినట్టుగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి, నాన్న ఈ అమ్మాయిని నేను చేసుకుంటానని చెబుతున్నావే, ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న? మరిప్పుడు మావయ్య గారి అమ్మాయి పరిస్థితి ఏమిటి? ముహూర్తాలు పెట్టక ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ముందే చెప్పి ఉంటే ఆ అమ్మాయి కులము మతము చూడకుండా
నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. నేను ఎప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? చెప్పు. మీరు చెప్పింది కరెక్టే నాన్నగారండి, కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. శ్రావణ మాసంలో పెళ్లి అన్నప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. Oh my god, this shocking news, everybody is left in the sofas, this is too much. నేను హైదరాబాద్ లో మా ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ పంచేటప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి. మరి ఎప్పుడు పుట్టిందిరా నీకు మాయరోగం? We didn't tell anybody, this has got in the pain. గోల్డ్ షాప్ లో మన మహాలక్ష్మికి జడగంటలు కొని రూమ్ కి వెళ్తుంటే దారిలో ఈ కవిత పరిచయమై ప్రేమ పుట్టిందండి. తన పెళ్లి కార్డులు కూడా చూపించిండు. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటివి, లవ్ అంటున్నావు తప్పు కదా అని ఫస్ట్ లో చెప్పి చూసినా, వినలే. నిన్ను చూసినాక ప్రేమంటే తెలిసిందని ప్రేమ గురించి ఏమేమో చెప్పిండు, చాలా గొప్పగా చెప్పిండు. అప్పటికి నేనంటుండే, ఏ చిన్నపిల్లోళ్ళు లెక్కున్నావు, మతి తప్పినదా, పగలగా లెక్క వేషాలు కడుతున్నావు, అరేబో అని గదివినా, వినలే. ఎంటబడిండు, నువ్వు లేకుంటే బతకలేనన్నాడు, నీకోసం ఏమైనా చేస్తానని కాలు మొక్కిండు. నారు వేస్తే పంట పండుతుంది, విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది, కానీ ఏవి వేయకుండానే ప్రేమ పుడుతుంది నాన్నగారండి. నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది, ఇది తప్పా నాన్నగారండి? నేను మిమ్మల్ని మోసం చేయలేదు నాన్నగారండి. నిజం సార్, మంచోడు కాబట్టి నేను కూడా సాంబశివ లెక్కని ప్రేమించడం మొదలెట్టినా. తను లేకపోతే నేను బతక, మీరంతా దీవించుకుంటే మా ప్రేమ నిలబడదు. మీరు మన్నించి మమ్మల్ని దీవించు. ఎవరిని దీవించాలి? మాట తప్పిన నా కొడుకునా? నిన్న నువ్వు చేసిన మోసాన్న? ఇందులో నేను చేసిన మోసమే ఉందంకుల్. ఇంకా ఏం చెయ్యాలమ్మా? వాడు ఆకలి తెలుసుకుని నేను అన్నం పెట్టానే గాని అమ్మా ఆకలిగా ఉందని ఏనాడు నోరు తెరిచి అడగని నా బిడ్డ చేత ఇన్ని మాటలు మాట్లాడించావంటే నువ్వు సామాన్యురాలివి కావు. ముందు బయటికి రండు. ఇంకా ఏంటి, పో బయటికి వెళ్లకుండా అలా నిలబడి చూస్తావేంటి? లేకపోతే శుభకార్యాలు జరగాల్సిన ఇంట్లో అశుభాలు జరుగుతాయి. నడు నడు బయటికి. మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే మెడబెట్టి తోసేయమంటావా? మాటలతో చెప్తే వినే రకం రాలేదు, మెడపట్టుకుని బయటికి వెళ్తుందా పట్టండి. ఈడున్న పెద్దలకి పిన్నలకి ఆడోళ్ళకి మగోళ్ళకి అందరికి పెడతాండా దండం. ఇప్పటిదంకా హిస్టరీ చెప్పలే కవిత, గదైతే మా సొంత బిడ్డ. నా పేరు గన్నారెడ్డి, గీదైతే నా పెండ్లం బతుకమ్మ. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తేనే అన్న. నమస్తే తమ్మి. అమ్మ నమస్తే. అక్క నమస్తే. చెల్లె నమస్తే. అందరికి మాదైతే మొగిలి చెర్ల మండలం కూడా అదే డిస్ట్రిక్ట్ వరంగల్. గదేనవయ్యా, ఈ మధ్యన నారాలు కొట్టుడు దులు దీసుడు మీటింగులు చెప్పినందుకు సర్కారు అన్నలకి పర్మిషన్ ఇయ్యలే, మరి గదే మొగిలి చెర్ల అన్నట్టు. కవిత మాకొక్కగానొక్క బిడ్డ, మా బిడ్డకు మేము పాలు మోసి పెంచుకోలే, మా పానాలు మోసి పెంచుకోలే. ఇప్పుడు నేను చెప్పేది మంచిగా నుండ్రి, మీకు ఇష్టమైతే మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించుండ్రి, మీకు నచ్చకుంటే మీ పోరగాని మంచిగా సంజాయించుకుండ్రి. ఓయ్ నడుమగిట్లేదిన కిరికిరి జరిగి నా బిడ్డకి ఏమైనా అయిందా? బిల్కుల్ డబుల్ మీ పోరగానికి కూడా అవుతుంది, యాద మరవద్దు. ఇంకా 3 దినాలు నేను నా పెండ్లం మా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే, పండెడిది కూడా ఈడనే. మీరైతే డిసైడ్ చేసుకోండి, మీ పోరగాన్ని మంచిగా సంజాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా. నమస్తే, వస్తాం. ఇంకా రాయే మేటర్ చెప్పాం కదా ఊరుకూరు. వచ్చి 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 సాంబగాడు ఇంత షాకిస్తాడు అనుకోలేదురా. నువ్వు ముగుడునే తింటావు, మటన్ తినవా? తిను. అమ్మో, ఆ తెక్కలో లోపలే ఉన్నాడనా? రే లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు, కానీ మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాం. నవరత్నాలు వెళ్తున్నారు, రమ్మని చెప్పు. అలాగే. ఆడి ఇంట్లో జోగ గారు మమ్మల్ని రమ్మన్నారు. రండి ఆయన చెప్తాడు. మీరు రండి. ఏంటా భయపడతారండి? వెళ్తాం, రెస్పెక్ట్ గా మాట్లాడతాం. మన డిగ్నిటీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు, అలా నా ఇంటి ముందుకు వెళ్తా, అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు, వెళ్ళడానికి లేనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిదా? తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన ముగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాదు సార్, బిడ్డ లాంటిదా? మీ బిడ్డ? ఏమే, వీళ్ళందరూ మీ నాన్నలా?
ఉన్నట్టున్నారే సార్, నిజం చెప్తున్నాను. తల్లి కాదు, బిడ్డ కాదు. మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దాం. ఏమైనా పలకరిద్దామని ఏమైనా పలకరిస్తాం సార్. బాగున్నారా అని బాగున్నారని? ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్. క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాలు గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపోండి. ఏయ్ కాపీ పెట్టరా మీద సార్, ప్లీజ్ కాపీ తగ్గండి సార్. పర్లేదు సార్, కాపీ లేదు కదా, బాగలేదుగా, అపార్థం తీసుకోవట్లేదు కదా. ప్లీజ్ సార్ చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం, ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారనే అలా అడగటం తప్ప కదా అండి. మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేంట్రా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేంట్రా అలా ఎలా? సార్ మటన్ తర్వాత తినిపిద్దరు కానీ ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడేమన్నాడు మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఎక్కడా? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నా పెళ్ళానికి సీనియర్ వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు